ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 102వ కీర్తన 17వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. 20వ వచనము, చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను, సృజించబోవు జనము యెహోవాను స్తుతించును. దేవుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క మనవి వింటాడా లేదా అన్నటువంటి ఆలోచన చాలామందిలో కలుగుతూ ఉంటుంది. నేను చాలా దీనుడిగా ఉన్నాను, నేను దిక్కులేని వాడనిగా ఉన్నాను, దరిద్రుడిగా ఉన్నాను, నన్ను పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు, నా యొక్క మొర ఆలకించేటువంటి వారు ఎవరు లేరు, నా అర్జీని తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి భావనలో చాలామంది ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉంటున్నాం. 69వ కీర్తనలో 20వ వచనంలో కూడా ఇలాగ వ్రాసి ఉంది, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారైరి. అనగా ఓదార్చేవాళ్ళు లేనటువంటి పరిస్థితి, కరుణించే వాళ్ళ కొరకు కనిపెడితే కరుణించేవాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది ఈ దినాల్లో ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఇలాంటి వారిని అందరినీ కూడా దేవుడు దృష్టిస్తున్నాడన్న వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చెరసాల్లో ఉండి మూలుగుచున్నటువంటి వారు, ఎవరైతే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని కూడా దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. అన్యాయముగా చెరసాల్లోనికి నెట్టబడినటువంటి వారు, అకారణంగా నెట్టబడినటువంటి వారి మూలుగులను దేవుడు వింటున్నాడన్న వాస్తవాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎవరైతే చావునకు విధించబడిన వారుగా ఉన్నారో వారిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తున్నాను. ఈ కేటగిరీస్ ఆఫ్ పీపుల్లో ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మీ యొక్క మొరను వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మూలుగులను ఆయన వింటున్నాడు. మీ యొక్క నిరాశను దేవుడు చూస్తున్నాడు. మీ నిరీక్షణ లేనితనాన్ని దేవుడు గమనిస్తున్నాడు. తప్పకుండా ఆయన తన పరిశుద్ధాలయములో నుండి వంగి చూస్తాడు. ఆయన భూమిని దృష్టించేటువంటి వాడుగా ఉంటాడు. తప్పకుండా మన దేవుడు న్యాయము తీర్చటానికి, ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి వస్తాడన్నటువంటి వాస్తవాన్ని, మనల్ని విడిపిస్తాడన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 98వ కీర్తన 9వ వచనములో, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడన్న మాట అక్కడ వ్రాయబడి ఉంది. అనగా దేవుడు మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. తప్పకుండా న్యాయం తీర్చడానికి ఆయన వచ్చేవాడుగా ఉంటాడు. మనం చేయవలసిందల్లా నిజమైన దేవునికి మనం మొరపెట్టడం, మన యొక్క దీనస్థితిని గురించి ఆయనకు ప్రస్తావించడం, నన్ను విడిపించమని దేవునికి మనం హృదయపూర్వకంగా బ్రతిమాలటం, మొరపెట్టడం మనం చేసినట్లయితే తప్పకుండా ఆ నిజమైన దేవుడు మన మొరని విని ఆయన పరిశుద్ధాలయముల నుండి వంగి చూచి మనకు సహాయాన్ని పంపించేవాడుగా ఉంటాడు.